हाय अंडी, वेलकम टू अवर चैनल। रेसीपी कोनसीम जिल्ला स्पेशल दिब्ब रोट्टे। दिब्ब रोट्टेनु चेरुकु पानकंतो तिंटे चाला बागुंटुंदी। मुंदुगा दिब्ब रोट्टेनु तयारु चेसुकोवडानिकी గిన్నెలోకి వాటర్ పోసుకొని ఒక గ్లాసు పొట్టు ఉన్న మినపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి 4 లేదా 5 గంటల సేపు నానబెట్టుకొని పొట్టు తీసేసుకోవాలి। ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి 2 గ్లాసుల సన్నంగా ఉండే వరునూకని తీసుకొని నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టుకున్న తర్వాత పప్పుని గ్రైండ్ చేసుకోవడం కోసం గ్రైండర్ లోకి పప్పుని వేసుకొని ఈ రకంగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకే వరునూకని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టుకోవాలి। ఇప్పుడు తగినంత salt వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని తలసరిగా ఉండే ఇనప మూకుడిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని రొట్టెని వేసుకోవాలి। ఇలా కొద్దిగా మందంగా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఆవిరి పట్టి బాగా ఉడకడానికి ఒక గ్లాస్ తోటి వాటర్ ని పెట్టుకొని మూత పెట్టుకోవాలి। ఇప్పుడు గ్లాస్ ని తీసేసుకొని రెండో వెంపు 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది। చేతికి ఇలా అంటుకోకపోతే ఉడికిపోయినట్టే। ఈ దిబ్బ రొట్టెను చెరుకు పానకం తోటి గాని లేదంటే కొబ్బరి చట్నీ తో గాని లేదంటే ఆవకాయ తోటి గాని నల్చుకొని తింటే చాలా బాగుంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ।